ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 3 డిఏలను రిలీజ్ చేయాలని ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టిఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ చైర్మన్ బొంకూరి శంకర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన 4వ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బొంకూరి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా వి పరశరామ్ గౌడ్, అసోసియేట్ ప్రెసిడెంట్గా జంపయ్య, ఉపాధ్యక్షులుగా ఎస్ బాలకృష్ణ, ఎండి అజాజ్, లుత్యా, కార్యదర్శిగా డి రాజయ్య, జాయింట్ సెక్రటరీలుగా ఆర్ పవన్ సాయి, పి వెంకటేశ్వర్లు, లీలా, కోశాధికారిగా ఎండి అఫ్రోజ్, పబ్లిసిటీ సెక్రటరీగా ఎ హనుమాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జె తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా ఇ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, బి శ్రీనివాస్, ఎండి ఖాదర్ పాషా, అంజద్, ఫయాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని మరియు బొంకూరి శంకర్ను పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొంకూరి శంకర్ మాట్లాడుతూ, ఈరోజు పెద్దపల్లి జిల్లా 4వ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 4 రోజుల చర్చల అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. 4వ తరగతి ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన సేవ అంతా ఇంత కాదన్నారు. ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను రిలీజ్ చేయాలని, ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మరి దాదాపుగా 3-4 రోజుల చర్చల అనంతరం మరి ఏకగ్రీవంగా తెలంగాణ 4వ తరగతి పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘం ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి నిజంగా కూడా 4వ తరగతి ఉద్యోగులు మరి తెలంగాణ కోసం చేసినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర నాయకులకు కానీ ఆంధ్ర అధికారులకు కానీ కనీసం నీళ్లు ఛాయ కూడా ఇవ్వకుండా మరి ఆ రోజు సహాయ నిరాకరణ ఉద్యమంలో కానీ సకల జనుల సమ్మెలో కానీ మరి అద్భుతంగా పనిచేసినటువంటి వైనం ఏదైతే ఉందో నిజంగా కూడా 4వ తరగతి ఉద్యోగులు చేసినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. ఇలా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మరి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలా దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నటువంటి మీకు మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మద్దతు కావాలంటే ఇది ఖచ్చితంగా మీరు ఉద్యోగుల పక్షాన మీరు మరి పార్లమెంట్లోనూ అయితేనేమి మరి మన రాష్ట్రంలో కూడా మరి ఈ యొక్క సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓస్ అర్బన్ అధ్యక్షులు ఐరెడ్డి సందీప్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్, 4th క్లాస్ ఎంప్లాయీస్ కేంద్ర కార్యవర్గ సభ్యులు ఇర్ఫాన్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.